రత్నగిరి అనే గ్రామంలో రామిరెడ్డి అనేవాడు శివారెడ్డి నాగమ్మ దంపతులకు ఒక్కగానొక్క కొడుకు. రామిరెడ్డిని తన చిన్నతనం నుండి చాలా గారాభంగా పెంచడంతో రామిరెడ్డి ఆకతాయ పనులు చేసేవాడు, అలాగే అల్లరిగా తిరిగేవాడు. ఇది చూసి ఇక రామిరెడ్డికి పెళ్లి చేయాలని, పెళ్లి చేస్తేనే వీడి తిక్క కుదురుతుందని నాగమ్మ శివారెడ్డి నిశ్చయించుకున్నారు. అనుకున్నట్టుగానే పద్మనాభపురంలో రామిరెడ్డికు తగిన అమ్మాయిని చూసి పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత రోజు నుండి వాడికి ఎన్నో ఇబ్బందులు. దీంతో రామిరెడ్డి తన భార్యను ఎప్పుడూ అనుమానిస్తూ ఉండేవాడు, అలాగే తనను పరాయి మగాడి వంక అస్సలు చూడనిచ్చేవాడు కాదు. అయితే ఒకరోజు రామిరెడ్డికి తన మామగారి ఊరికి రమ్మని కబురు వచ్చింది. రామిరెడ్డికు వెళ్ళడం ఇష్టం లేదు, కానీ తండ్రి శివారెడ్డి బలవంతం మేరకు వెళ్ళడానికి ఒప్పుకున్నాడు. అయితే మరుసటి రోజు తెల్లవారుజామున రామిరెడ్డి తన భార్య పద్మనాభపురానికి కాలినడకన బయలుదేరారు. అలా కొంచెం దూరం వెళ్ళాక పద్మనాభపురం మధ్యలో ఆకాశాన్నంటే రెండు కొండల మధ్య నడుస్తూ ఉన్నారు. సూర్యుడు నడినెత్తికి వచ్చాడు. ఎండ మండిపోతుంది. దూరంగా ఒక చింత చెట్టు కనపడింది. అమ్మయ్య, కాసేపు అక్కడ విశ్రాంతి తీసుకుందాం అని ఆ చింత చెట్టు దగ్గరికి బయలుదేరారు. మొత్తానికి చింత చెట్టు దగ్గరికి చేరుకున్నారు. వాళ్ళు వెళ్ళి ఆ చింత చెట్టు బుడం దగ్గర పడుకున్నారు. పడుకున్న 10 నిమిషాలకు రామిరెడ్డి గుండె మీద ఎవరో కూర్చున్నట్టు అనిపించింది. తన పక్కనే భార్య కూడా పడుకొని ఉంది. తన మీద బరువు ఇంకాస్త ఎక్కువైంది. రామిరెడ్డి గిలగిలా కొట్టుకుంటున్నాడు. అరుద్దామన్నా కూడా నోరు రావడం లేదు. ఎవరో తన మీద టన్ను బరువు పెట్టినట్టు అనిపించింది. అలా ఒక 10 నిమిషాలు ఉండి కాసేపటికి రామిరెడ్డి భార్య ఊపిరాడకపోవడం చూసి ఎవరైనా ఉన్నారా, ఎవరైనా ఉన్నారా అని గట్టిగా అరవటం మొదలుపెట్టింది. రామిరెడ్డి భార్య అరుపులు విన్న ఆ కొండ చివర ఉన్న గొర్రెకాపరులు పరిగెత్తుకుంటూ ఆ చింత చెట్టు కిందకు వచ్చారు. వాళ్ళు వచ్చిన వెంటనే రామిరెడ్డికు ఊపిరి ఆడింది. మెల్లగా పైకి లేచి కూర్చున్నాడు. కాసేపు రామిరెడ్డికు ఏమీ అర్థం కాలేదు. ఇక కాసేపు ఉంటే చనిపోతా అని అనుకున్నాడు. దానికి ఆ గొర్రెల కాపరులు, ఎవరైనా ఈ చింత చెట్టు కింద పడుకుంటారా, మీలాగే ఇద్దరు భార్యాభర్తలు గొడవపడి తన భార్యను ఆ కొమ్మ చివర ఉరివేసి చంపేశాడు. అప్పటి నుండి అది ఈ చింత చెట్టు మీదే కాపురం పెట్టింది. అలా ఈ వారంట పోయే వాళ్లను భయపెట్టడం, అలాగే దయ్యం పట్టడం, ఇలా విచిత్రమైన శాస్త్రాలు చేస్తుంది. ఇవాళ మీ ఆయన దొరికాడు అని చెప్పి వాళ్ళు ఆ చింత చెట్టు దగ్గర నుండి వాళ్ళ గొర్రెల దగ్గరకు వెళ్ళిపోయారు. ఆ మాటలు విన్న రామిరెడ్డి దంపతులు బ్రతికి జీవుడా అనుకుంటూ, బ్రతికుంటే ఇంకోసారి ఈ చింత చెట్టు కిందకు రాకూడదు అని, ఇక నుండి తన భార్యను బాగా చూసుకుంటా అని మనసులో అనుకుని అక్కడి నుండి తిరిగి ఇంటి దావా పడతారు. సో వీడియో ఎలా ఉంది ఫ్రెండ్స్, కింద కమెంట్స్లో చెప్పండి. ఈరోజుకి ఇంతే ఫ్రెండ్స్. మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తా. సో ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీ మిస్టర్ ఇంట్రోవర్ట్ సైనింగ్ ఆఫ్. బాయ్.